హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు కార్తీక మాసం 2వ సోమవారం కదండి. ఈరోజు నా పూజ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో అయితే నైట్ తీసిన వీడియో అండి. నైట్ అయితే మనం రేపటి కోసం అయితే పువ్వులు అన్నీ సర్దుకోవాలి కదా దేవుడి దగ్గరికి. అంటే మనం టెంపుల్కి వెళ్తే టెంపుల్ దగ్గరికి, అలాగే మన ఇంట్లో దీపం వదులుకుంటే మన ఇంటి దగ్గరికి అయితే ఇలా సర్దుకోవాలి కదా. ఇక్కడైతే నేను 2 సర్దుకున్నానండి. అంటే నేను టెంపుల్కి వెళ్తాను, అలాగే ఇంటి దగ్గర అయితే మనం ఒత్తులు వదులుకుంటాం కదా, ఒత్తులు వదులుకుంటాను. ఇంటి దగ్గరికి సపరేట్గా, అలాగే టెంపుల్కి సపరేట్గా అయితే ఇలా సర్దుకుంటాను అనమాట. ఇవైతే ఇంటి దగ్గరికి అండి. ఇంటి దగ్గర పూజ చేసుకోవడానికి తెల్లవారుజామున తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకుని ఒత్తులు వదులుకుంటాం కదా, ఆ ఒత్తులు వదులుకోవడానికి పెద్ద పళ్ళెం, ఇత్తడి పళ్ళెం ఒకటి పెట్టుకుంటాను. ఇవైతే ఒత్తులు వదులుకోవడానికి ఒత్తులు పెట్టుకుంటాం కదా, ఈ ప్లేట్లలో అయితే నేను ఒత్తులు వేసుకుని వదులుకుంటాను అనమాట అండి. తేలిగ్గా ఉంటాయి, బాగా వెలుగుతాయి. అలాగే జిల్లేడాకులు, అలాగే ఉసిరికాయలండి. ఉసిరికాయలు కూడా ఇలా ముచ్చుకులు తీసుకుని ఉంచుకుంటాను అనమాట. తెల్లవారుజామున కంగారు లేకుండా 2 ఉసిరికాయలు, అలాగే గంట, హారతి వెలిగించుకునేది, చెంబు, అలాగే అగరత్తులు వెలిగించుకునే ఇవన్నీ కూడా పెట్టుకుంటాను. అలాగే అగరత్తులు, దూప్స్, అరటిపళ్ళు, ఇలా మన పూజకు కావాల్సిన అన్నీ కూడా ఈ పళ్ళెంలో పెట్టుకుని అయితే పక్కన పెట్టుకుంటానండి. అలాగే ఒత్తులు కూడా ఇంటి దగ్గరకు ఒక బాక్సు, అలాగే టెంపుల్కి వెళ్ళడానికి ఒక బాక్స్లో వేసుకుంటానండి. ఈ ఒత్తుల్లో అలాగే బొడ్డొత్తులు అండ్ మామూలు ఒత్తులు, హారతి కర్పూరం, బిళ్ళలు, ఈ 3 కూడా వేసుకుని పెట్టుకుంటాను అనమాట. అలాగే పువ్వులు, మారేడు దళాలు అండి. అలాగే పసుపు కుంకాల బాక్సులు కూడా 2 అయితే ఉంటాయి, నా దగ్గర 2 ఉన్నాయని. ఇంటి దగ్గరికి ఒకటి, అలాగే టెంపుల్కి ఒకటి, రెండింటిలో కూడా అన్నీ వేసుకున్నాను అనమాట. పసుపు, కుంకుమ అన్నీ వేసుకుని ఉంచుకున్నాను. దేనిలో దాన్నే ఉంచుతాను అనమాట. అంటే కంగారు లేకుండా పొద్దుటే సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది. అవైతే ఇంటి దగ్గరికి సర్దేసుకున్నానండి. ఇవైతే టెంపుల్కి తీసుకువెళ్ళడానికి ఇలా ఇది ఉంది కదా, ఈ బాక్స్లో అయితే సర్దుకుంటాను అనమాట. ఇది ఒక బ్యాగ్లా ఉంటుంది, బాగుంటుంది, నా దగ్గర ఎప్పటి నుంచో ఉందండి. అలాగే పసుపు కుంకాల బాక్సులు అన్నీ ఉంటాయి కదా, పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే అగ్గిపెట్టి, హారతి కర్పూరం, బిళ్ళలు. టెంపుల్ దగ్గరికి ఇలా సపరేట్గా అయితే తమలపాకులు, కొబ్బరి నూనె, కొబ్బరికాయ, వాటర్ బాటిల్లో వాటర్ వేసుకుని ఒక వాటర్ బాటిల్, అలాగే ఒక ప్రమిద, అలాగే ఒత్తులు కూడా ఒక బాక్స్లో వేసుకుని ఒత్తులు అన్నీ ఇలా ఉంచుకుంటానండి. వేటికి సపరేట్గా అయితే ఇలా పెట్టుకుంటాను, ఎందుకంటే ఇంటి దగ్గర అయితే ఒత్తులు వదిలేసుకుని గుడికైతే వెళ్తానన్నమాట. ఇవైతే తెల్ల జిల్లేడు పూలండి. తెల్ల జిల్లేడు పూలు అంటే శివయ్యకి అయితే చాలా ఇష్టం కదా, శివలింగం మీద పెట్టడానికి అయితే తీసుకెళ్తాను. అలాగే జిల్లేడు ఆకులు, ఈ జిల్లేడు ఆకుల్లో 2 ఒత్తులు వెలిగించుకోవడానికి, అంటే నంది దగ్గర, వినాయకుడి దగ్గర ఇలా వెలిగించుకోవడానికి బాగుంటుంది. ఇలా ఇట్లకి అయితే సపరేట్గా సర్దుకుంటారండి. ఇంటి దగ్గరికి అయితే ఇత్తడి పళ్ళెంలో పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటాను. ఇక్కడైతే ఉసిరికాయ చూపిస్తున్నాను. ఈ ఉసిరికాయ ముచ్చుకు తీసుకుని అయితే పక్కన పెట్టుకుంటాను అనమాట. శివయ్య దగ్గర వెలిగించుకోవడానికి ఉసిరి దీపం, అలాగే అగరబత్తి, ప్రమిద, ఒత్తులు, ఒత్తులు బొడ్డొత్తులు, అలాగే సన్నొత్తులు 2 కూడా వేసుకెళ్తానండి. సన్నొత్తులు అయితే కొబ్బరి నూనె వేసి ప్రమిదలో వేసి వెలిగిస్తాను, చాలాసేపు అయితే వెలుగుతాయి కదా. బొడ్డొత్తులు అయితే గమ్మును కొండెక్కుతాయి అనేసి సన్నొత్తులు వేసి కొద్దిగా ఆయిల్ వేసి వెలిగిస్తాను అనమాట. అలాగే కొబ్బరికాయ, పువ్వులు, మారేడు దళాలు అన్నీ అందులో పెట్టేస్తాను. వాటర్ బాటిల్తో అయితే వాటర్ వేసుకుంటాను ఇలా కొబ్బరి నూనె. ఇలా అన్నీ కూడా నైట్ అయితే సర్దేసుకుంటానండి. బుట్ట, అలాగే ఇత్తడి పళ్ళెంలో ఇంటి దగ్గరికి వెలిగించుకోవడానికి వేటికి పక్కన పెట్టుకుంటాను. పైన అయితే ఒక కర్చీఫ్ అయితే వేసుకుంటాను. అలాగే హారతి వెలిగించేది గంట అయితే ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత అందులో వేసుకుంటాను అనమాట. ఇలా అన్నీ సర్దుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి తెల్లవారుజామున కంగారు లేకుండా ఉంటుంది. ఈ రోజు అయితే నేను 4 లేగిసానండి. 4 లేగిసి అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పూజకి అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇలా పసుపు కుంకాలతో బొట్లు అవి పెట్టేసుకుని ఇలా ఒత్తులు అన్నీ వేసేసుకున్నాను అనమాట. టైం ఉంటే, అంటే చుక్క వెళ్ళిపోతుంది అనుకుంటే తులసమ్మ దగ్గర గమ్మున దీపం వెలిగించేసుకుని ఒత్తు వదులుకుంటాను. టైం చాలా ఉందంటే మాత్రం అన్నీ ఒకేసారి వెలిగించుకుంటాను అనమాట. అంటే నక్షత్రం ఉన్నప్పుడే మనం దీపం అయితే వదులుకోవాలి కదండి, అందుకనేసి టైం లేట్ అయిపోతుంది అనుకుంటే మాత్రం ఇలా తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకుని ముందు ఒత్తు వదిలేసుకుంటాను. లేదు, టైం చాలా ఉందంటే మొత్తం శివయ్య దగ్గర, గౌరమ్మ దగ్గర అంతా దీపాలు వెలిగించుకున్న తర్వాతే ఒత్తు అయితే వదులుకుంటాను అనమాట. ఇలా అన్నీ సర్దేసుకున్నాను, నాకు టైం చాలా ఉందన్నమాట, త్వరగానే అయిపోయింది. తర్వాత అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి, ఒత్తులు అయితే వదిలేసుకున్నాను. ఇలా ఉసిరి దీపం, అలాగే మామూలుగా జిల్లేడాకులో బొడ్డొత్తులు వెలిగించుకుంటాను, అలాగే ఆయిల్ వేసి ఒత్తులు అయితే వెలిగించుకుంటాను అనమాట.
ఇలా ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ చేసేసుకున్న వెంటనే అయితే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేస్తానండి. టెంపుల్ మాకు పక్కనే, ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చేటప్పటికి 6 అయ్యింది. ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా దేవుడి మందిరంలో కూడా ఇలా సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను. ఈ రోజు అయితే ఇంక శివయ్యకి ఏమి మాల కట్టలేదండి. పారిజాత పూలు కూడా తక్కువగా పూసాయన్నమాట, కొంచెం తగ్గాయి. ఇంకా మందార పువ్వులతో అయితే ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నానండి. ఈ రోజు అయితే నేను ఉపవాసం కూడా లేను, లాస్ట్ వీక్ అయితే ఉపవాసం ఉన్నానండి. ఈ వీక్ అయితే మాకు ఫ్రైడే నోములు, కార్తీక పౌర్ణమి నోములండి. నోములు అంటే ఇంకెంత పని ఉంటుందో తెలిసిందే కదా, ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి కదండి. ఆల్రెడీ 2 డేస్ నుంచి అయితే పనులు అయితే స్టార్ట్ చేశాను, ఈ రోజు చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చిన్నవి ఉన్నాయి, చిన్న చిన్నవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అండి, ఇది కంద అండి. కంద వేసాము ఎప్పుడో, మాకు ఎవ్రీ ఇయర్ కంద అయితే వస్తుంది, అంటే దానికి అయితే మళ్ళీ మొక్కలు వచ్చేసి వచ్చేస్తాయి. మొన్న వచ్చినప్పుడు తీయలేదు, మళ్ళీ మొక్క వచ్చేసింది. అయితే ఇంక ఈసారి అయితే మాకు నోములు అవి ఉన్నాయి కదా, నోములకు కంద అయితే కంపల్సరీ కావాలి, తీద్దామనేసి తీస్తున్నారన్నమాట. చాలా ఎక్కువ వచ్చిందండి, ఒక 2 కేజీస్ వరకు ఉంటుంది. నోముల్లో కలగలుపుల కూర అంటారు కదండి, కలగాయ కూర అంటారు కదా, అందులో కంద, అన్ని కూరగాయలు వేసి వంట అయితే చేస్తారు కదా, కంద ప్రత్యేకంగా వేస్తారన్నమాట. అయితే తీసాము, చాలా పెద్దదే ఉందండి, 2 కేజీస్ వరకు ఉంటుంది. అందుకనేసి తీసి ఇంక పక్క నుంచి అన్నమాట, మళ్ళీ వదిలేస్తే అలా మొక్కలు వచ్చేస్తాయి దాని నుంచి. అందుకే ఈసారి అయితే తీసేసాము, లాస్ట్ టైం అయితే తీయలేదన్నమాట. ఈ రోజు అయితే ఈ వీడియోలో కార్తీక సోమవారం నా పూజ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఎలా అనిపించిందండి ఈ వీడియో, మీకు ఏమైనా నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా.